वेलकम टू मैरा मीडिया प्रस्तुत मन तो सीनियर जर्नलिस्ट जकीर गारु आंध्र प्रदेश लो टीडीपी परिस्थिति एंटी असल टीडीपी डेवलप अव्वालंटे गत कोंतकालंगा टीडीपी लो चर्चलु कावच्चु लेदंटे राष्ट्रंलो चर्चलु कावच्चु जूनियर इंटर मरला टीडीपी लोकि वस्तेने टीडीपी की मरला पुनर्वैभवं वस्तुंदि अनेटुवंटिदि कोंतमंदि दग्गर नुंचि विनिपिस्तुन्नटुवंटि टाक असल दीनिकि संबंधिंचि याज ए सीनियर जर्नलिस्ट गा वारु एं चेप्तारो वारि मातलु अडिगि तेलुसुकुने प्रयत्नं चेद्दां नमस्ते सर नमस्ते सर టీడీపీకి సంబంధించి అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీని కూకట్వేలతో సహా భూస్థాపితం చేయాలి అనేటువంటిది వైఎస్ఆర్సీపీ కట్టుబడి కంకణం. రీసెంట్ గా కుప్పంలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా మనం అదే చూసాము. కుప్పంలో ఓడిపోయిన తర్వాత ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారే ఒక రోజు జరగాల్సినటువంటి అసెంబ్లీ సమావేశాలే రెండో రోజు చంద్రబాబు నాయుడు గారి ముఖ కవలికల కదలికల చూడటానికి మాత్రమే రెండో రోజు దాన్ని పొడిగించినట్లుగా ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలకు సాధారణంగా అవి కంటిన్యూ అవుతున్నట్లు కూడా సమాచారం. సో అసలు టీడీపీ మరలా ఫామ్ లోకి రావాలన్నా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ లోకి రావాలి, జూనియర్ ఎన్టీఆర్ కి పక్కా అప్పగించాలి అనేటువంటిది కొంతమంది నుంచి వస్తున్నటువంటి భావన. దానికి సంబంధించి అంటే ఇప్పుడు ఒకటి అండి, మనము ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది అనేది ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీలోకి వస్తాడా రాడా అనేది రెండోది. రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే, అంటే తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశమే కదా, కేసీఆర్ అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే కేసీఆర్ లాగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే, పూలు అమ్మిన చోట కట్టెలు అమ్ముతున్నాడు. ఐదేళ్ల పాటు అధికారాన్ని అప్రతిహతంగా చెలాయించిన వ్యక్తి, అంతకుముందు కూడా సీనియర్ రాజకీయ నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ ఇంతమందితో ఉన్నాడు అసెంబ్లీలో. మనం అసెంబ్లీ బలాబలాలే జనరల్గా దేనికైనా సూచిక, ఒక కులబద్ద అసెంబ్లీ అంటే నేను అదే చెప్పేది, అంటే పూలు అమ్మిన చోట ఇప్పుడు కట్టెలు అమ్ముకుంటున్నాడు. పరిస్థితి అధ్వానంగా ఉంది. ఆయన వారసత్వాన్ని అందుకునే దశలో లోకేష్ లేడు ఇమ్మీడియట్గా. సరే పాప ఆయన చేయవలసిన ఎమ్మెల్సీ అయిన తర్వాత కావచ్చు, లేదంటే మంత్రిగా చేసిన తర్వాత కావచ్చు, ఆయన వైఖరిలో కానీ ఆయన మాడ్యులేషన్స్లో కానీ చాలా మార్పులు వచ్చాయి అనేటువంటిది కొంతమంది నుంచి వస్తున్నటువంటి టాక్ అది కూడా. అంటే ఇప్పుడు లోకేష్ కొంతమందికి స్వతహాగా కొన్ని లక్షణాలు రావాలండి, బై బర్త్ రావాలి. అంటే మాట తీరు కానీ, మాట పదును కానీ, లేకపోతే అవతలి వాళ్ళని ఎట్లా డిఫెన్స్లో పడవేయాలి, ఎట్లా వాళ్ళని చిత్తు చేయాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్లో రావు. ట్రైనింగ్ ఇచ్చినా కూడా కొంతమంది ఆ ట్రైనింగ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. లోకేష్ ఏమో మామూలుగానే స్వయం ప్రకాశం కాదు, రెండోదేమో వాళ్ళ తండ్రి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ట్రైనింగ్ నుంచి ఆయన పికప్ కావడం లేదు, ఇది మనం గమనిస్తున్నాం. అంటే ఆయన మాట్లాడే విషయాలు కూడా జనాలకు అర్థం కావడం లేదు, లేదా జనాలకు ఎక్కడం లేదు. ఆయన భాషలో కానీ ఆయన వాక్పటిమలో కానీ కిక్కు లేదు. చంద్రబాబు నాయుడు ఎంతైనా కూడా ఆమోదయోగ్యంగా ఉండే మనిషి, అంటే ఆయనకి ఎంత వయసు వచ్చినా 72 ఏళ్ళు వచ్చినా కూడా టీడీపీ మొత్తం కూడా ఎందుకు ఓన్ చేసుకుంటుందంటే ఆయన అనుభవం, అలాగే ఆయన వ్యూహాలు అవన్నీ కూడా మనము దేన్ని తోసిపారడం లేదు కదా, ఎవరికి వాళ్ళకే ఉంటుంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు సంబంధించి రెండు మూడు అంశాలు ఆయన వేధించేవి ఏంటంటే, తెలుగుదేశం పార్టీని చితక్కొట్టడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అవుతున్నాడు. ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సి ఏంటంటే, చంద్రబాబు నాయుడుకు మద్దతునిచ్చే లేదా తెలుగుదేశం పార్టీని సొంతం చేసుకునే సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గం నుంచే ఆయన దెబ్బ కొడుతున్నాడు. ఆ సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టాడు ఆల్రెడీ. మీరు కృష్ణా గుంటూరు బెల్ట్లో తీసుకుంటే, అంటే కమ్మ బెల్ట్ అంటాం కదా, ఆ బెల్ట్లో 33 సీట్లు ఉంటే 29 సీట్లు గెలిచాడండి జగన్. ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. 29 సీట్లు అది సాధారణమైన విషయం కాదు. మీకు దేవుని నువ్వు అలాంటి వాళ్ళంతా ఓడిపోయారు కదా ఎంఐఎంఈలంతా. అంటే అర్థమేంటి, జగన్కు అన్ని సెక్షన్స్ నుంచి మద్దతు లభించింది అనేది మనం అర్థం చేసుకోవాలి. కమ్మ కావచ్చు, రెడ్లు కావచ్చు, ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ వాట్ ఎవర్ ఎవరైనా కావాలి. అందువల్ల 151 సీట్లతో ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే, ఒకటేమో వయోభారం 72 వచ్చాయి, 2024 కల్లా ఆయనకు 75కి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఆయన ఇంటింటికి ఇదివరలాగా తిరిగే పరిస్థితి లేదు. ఊరూరున ఆయన తిరిగి క్యాంపెయిన్ చేసే పరిస్థితి కొద్దిగా తగ్గొచ్చు. ఇదివరకట్లాగా ఉత్సాహంగా ఉరకలేసే పరిస్థితులు లేకపోవచ్చు. కొడుకేమో తను అనుకుంటున్న, తను కాంక్షించిన విధంగా
అందుకోలేకపోతున్నాడు, ఆ స్పీడ్లో లేడు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం అంతా కూడా జూనియర్ అంటే వారి వైపు చూస్తుంది. అంటే ఆయన అయితేనే ఆల్టర్నేటివ్ పార్టీకి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లోకేష్ కాకుండా ఇంకొకరిని ఆయన వారసుడిగా ఆమోదించే అవకాశం లేదు. జూనియర్ ఎన్టీఆర్ అయినా ఇంకొకళ్ళైనా కూడా ఆయన ఒప్పుకునే పరిస్థితి లేడు. అయితే ఎన్టీ రామారావు ఎవరైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఉన్నాడో ఆయన లక్షణాలు కానీ ఆయనకు సంబంధించిన గ్లామర్ కానీ చరిష్మా కానీ వాట్ ఎవర్ మనం ఏదనుకున్నా కూడా అవి పక్కాగా మనవడికే వచ్చాయండి. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గతంలో క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా ఆయన స్పీచెస్ కానీ వగేరా వగేరా అన్నీ కూడా అద్భుతంగా పబ్లిక్ని ఆకట్టుకున్నాయి. అందువల్ల జనాలు కోరుకుంటున్నారు ఆయన వస్తాడా రాడా అనేది రెండో ఇష్యూ. అంటే ఆయన వస్తాడా రాడా అనేది రెండో విషయం అని అనుకుంటే కూడా ఇప్పుడు రీసెంట్గా ఆ ఫ్యామిలీలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, లేదంటే 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు కూర్చొని తన కుటుంబానికి నా దాకా వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానికి ఆయన విలపించినటువంటి తీరు కావచ్చు, ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అంతా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి కావచ్చు, హైదరాబాద్లో అందుబాటులో లేని జూనియర్ ఎన్టీఆర్ ఆయన ట్విట్టర్ ద్వారా ఆయన పంపించినటువంటి సందేశం కావచ్చు, ఈ సందేశం జాతిని ఉద్దేశించి చేశాడా, కుటుంబాన్ని ఉద్దేశించి చేశాడా, లేదంటే మిగతా వాళ్ళందరూ ఈ ఫ్యామిలీని ఓన్ చేసుకున్నట్టుగా ఆయన కూడా ఓన్ చేసుకుని చేశాడా అంటే దాన్ని ఎట్లా చూడాలి అంటే అసలు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ను ఓన్ చేసుకున్నప్పుడు ఆయన మన సొంతం మన పార్టీ మనిషి అని వాళ్ళు అనుకున్నప్పుడు ఆయన వాళ్ళని ఎట్లా అనుకుంటాడు మా పార్టీ అని ఎన్టీఆర్ని? సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు మిమ్మల్ని నేను ఓన్ చేసుకుంటే మీరు నన్ను ఓన్ చేసుకుంటారు కదా. ఎన్టీఆర్ అవసరం పార్టీకి ఉంది అని ఎవరు అనుకోవాలి? చంద్రబాబు నాయుడు అనుకోవాలి, లేదా బాలకృష్ణ అనుకోవాలి, లేదా లోకేష్ అనుకోవాలి. ఇప్పుడు ఆ పార్టీని పార్టీ బతికి బట్టకట్టాలంటే ఎన్టీఆర్ లాంటి వాడి అవసరం ఉంది అని వీళ్ళు అనుకుని ఆయనను ఓన్ చేసుకోవాలి. ఆయన ఇక్కడ సరే వేరే కంట్రీలో ఉండొచ్చు, ట్విట్టర్లో స్పందించి ఉండొచ్చు, ఆ ట్విట్టర్లో స్పందన అంతా కూడా రాజకీయాలతో కూడుకుని ఉన్నదండి. అసలు మీరు బిట్వీన్ ద లైన్ చూడాలి, మీరు లైన్ ఆయన ప్రతి పదం మీరు చూడండి. ఆయన జాతి రుచి ఉద్దేశించి సందేశం ఇచ్చాడు. ఎక్కడ చంద్రబాబు నాయుడు పేరు తీయలేదు, భువనేశ్వరి పేరు తీయలేదు, జగన్ పేరు కూడా తీయలేదు, ఎవరి పేరు తీయలేదు. ఆడవాళ్ళని గౌరవించాలి, స్త్రీలను గౌరవించడం మన సంస్కృతి. ఇవన్నీ మామూలుగా మనం మాట్లాడుతుంటాం కదా, జనరల్గా బయట మాట్లాడే హితోపదేశాలు అంటాం కదా. ఒక ఉపదేశం ఇచ్చాడు, ఈ అరాచక సంస్కృతి వదిలేయాలి, అందరూ డ్రాప్ చేసుకోవాలి, ప్రజాస్వామిక విలువలు కాపాడాలి, ఇది ఇవ్వడని మాట్లాడతాడు. ఇప్పుడు అందరూ కోరుకునేది కమ్మ సెక్షన్ పర్టికులర్గా బాగా కోరుకునేది ఏంటంటే సొంత మేనమామ కదా ఎవరు, చంద్రబాబు నాయుడు ఆ రకంగా విలపించినప్పుడు, బూరణ ఏడ్చినప్పుడు ఆయనను ఓన్ చేసుకొని మా మామని ఇట్లా అంటారా, నీ సంగతి చూసుకుంటా చలో అని జగన్ ఎందుకు ఛాలెంజ్ చేయలేకపోవడానికి కొంతమంది, తర్వాత ఆయన స్పందించిన తీరు మమ్మల్ని ఆకర్షించలేదు లేకుంటే అది చాలా పేలవంగా ఉంది అని ఇంకొంతమంది, రకరకాల కామెంట్స్ వచ్చాయి. ఇందాక మీరు అన్నట్లుగా జగన్ కూడా అదే సమాజానికి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల చేతే మాట్లాడిస్తున్నాడు అన్నట్టుగా, అక్కడ మాట్లాడినటువంటి కొడాల నాన్నగారు కావచ్చు లేదంటే వల్లభనేని వంశీ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటే ఒకళ్ళు లెఫ్ట్ ఒకళ్ళు రైట్ లాంటి పర్సన్స్ అయ్యానికి. సో అటు మాట్లాడలేక ఇటు మాట్లాడలేక లేదంటే ఫ్యామిలీ వైపు మాట్లాడలేక ఇటువంటి ప్రసంగం చేశారని వచ్చేట ఏముండదండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడి కారణంగానే గతంలో వాళ్ళకి టికెట్లు వచ్చిన సంగతి మనందరికి తెలుసు, ఇది బహిరంగ రహస్యమే. కొడాలి నాయన ఇంకెవరైనా కూడా కొంతమందికి ఆ టికెట్లు ఇప్పించాడు, జూనియర్ ఎన్టీఆర్ పట్టుబట్టి ఇప్పించాడు, ఓకే, దాని ఎవరు కాదనలేరు. తర్వాత రాజకీయాల్లో డైనమిక్స్ ఎట్లా ఉంటాయి, ఎప్పుడైనా మారుతూ ఉంటాయి, శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కదా. కొడాలి నాని మొన్నటిదాకా అంటే చంద్రబాబు నాయుడుతోనే ఉన్నవాడు కదా టీడీపీలో, తర్వాత వైసీపీలో పోయిన తర్వాత ఇప్పుడు మిగతా వాళ్ళకంటే ఎక్కువగా భయంకరంగా తిడుతున్నాడు చంద్రబాబుని, మనం చూస్తున్నాం అది. సో ఈ సామాజిక వర్గం నుంచి ఆయన సెలెక్ట్ చేసుకుని జగన్ కొంతమందిని రెడీగా పెట్టినట్టు అనిపిస్తుంది. వంద శాతం అండి, రాజకీయ వ్యూహాలు అట్లుంటాయి. ఒక ఎస్సీని తిట్టాడు అనుకోండి జనరల్గా ఏం చేస్తారు, ఇంకొక ఎస్సీని ఇంకొక పార్టీ దింపుతుంది, వేసుకోవని సంగతి అని. అట్లాగే ఇప్పుడు కమ్మ వాళ్ళని దింపాడు అని ఎవరు, జగన్ కూడా అనమాట. అట్లా అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆయన వాళ్ళని ఏమనలేక వీళ్ళని ఏమనలేక కాదు, అక్కడ
సమస్య అంతా ఏంటంటే నేను చెప్పాను కదా ఫస్ట్ టీడీపీ వైపు నుంచి ఆయనకు దాన్ని ఏమంటాము ఆయన పట్ల ఒక సానుకూల వైఖరి అంటే ఆయనను పార్టీలో అవసరం ఉంది ఆ సేవల్ని ఉపయోగించాలి అనే ఒక వాతావరణం ఉండాలి ఆ వాతావరణాన్ని ఎవరు ఏర్పాటు చేయాలి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయాలి చేస్తే తప్ప ఆయన వస్తాడా రాడా అనేది తెలియదు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడో తెలియదు ఇది రాజకీయంగానే ఇప్పుడు ఆయన టికెట్లు ఇప్పించినంత మాత్రాన వాళ్లకు జూనియర్ ఇంటర్కి ఒకవేళ ఫ్రెండ్షిప్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు అన్నారు కాబట్టి ఈయనే వాళ్ళను అంటాడని ఎందుకు అనుకోవాలి మనం ఈయనకి టీడీపీతో ఏం సంబంధం ఉంది గతంలో ఎలక్షన్స్ క్యాంపెయిన్కి అవసరం కాబట్టి పిలిచారు ఈయన పోయాడు చేశాడు ఇప్పుడు ఆయన సినిమాల్లో చేసుకుంటున్నాడు ఆయన ఒక సెలబ్రిటీ ఆయన ఒక లెవెల్లో ఉన్నాడు సినీ ఫీల్డ్లో ఇప్పుడు ఆయనకి ఏం అవసరం టీడీపీ ఆయన మరి ఎందుకు ఈ ఫ్యామిలీతో ఎప్పుడైనా ఆయన ఫోటో కనిపించిందా చూపెట్టగలరా ఎప్పుడన్నా ఫోటో ఇప్పుడు బాలకృష్ణ వాళ్ళంతా ఫ్యామిలీ ప్యాక్ దిగారు కదా ఒక ఫోటో ఇది చంద్రబాబు నాయుడుని భువనేశ్వర్ ఇష్యూలో వీళ్ళంతా బయటకు వచ్చి ఏడ్చారు తిట్టారు దుమ్మెత్తి పోశారు కదా జగన్ మీద లేదా ఆ పార్టీ మీద వైసీపీ మీద అటువంటి సందర్భాల్లో సరే ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ ఉండొచ్చు ఈ సందర్భంలో ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అదివరకు ఎప్పుడైనా అటువంటి సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళతో కలిసి ఉన్నాడా అంటే ఫ్యామిలీతో కూడా గ్యాప్ ఉందండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీతోనే కూడా గ్యాప్ ఉంది ఆయనను ఎందుకంటే ఆయన ఇప్పుడు బాలకృష్ణ కంటే కూడా ఎక్కువ స్టార్డమ్ వచ్చింది కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ తీసుకురావడం కావచ్చు కానీ ఆ క్యాంపెయిన్లో ఆయన ఒక పర్టికులర్ స్థానం కల్పించడం కావచ్చు ఆ తర్వాత చెల్లెల కూతురుతోనే పెళ్లి జరిగించడం కావచ్చు ఫ్యామిలీలో కలుపుకుపోయే ప్రయత్నాలు కాదంటారా ఇవి ఫ్యామిలీని కలుపుకొని పోయే ప్రయత్నాలు చేశాడు నేను దానికి కాదనట్లేదు మనం ఎవరము తోసిపుచ్చడానికి లేదు ఆయనకు సంబంధం వెతకడము పెళ్లి చేయడము అంతవరకు బాగానే ఉంది అంత మాత్రం చేత నాకు పెళ్లి చేశాడు లేకపోతే నాకు సంబంధం చూశాడు అనే కృతజ్ఞతతోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏడిస్తే లేకుంటే ఆయన ఆవేదన చెందితే ఇప్పుడు ఏంటి ఆయన తరపున జగన్ ఓదార్పు అది మన ఆయన పేరేంటి జూనియర్ ఎన్టీఆర్ ఓదార్పు యాత్ర నిర్వహించాలా ఆయనకేం సంబంధం ఆయనకి ఏం అవసరం అయిపోయింది వ్యక్తిగత విషయం అది ఓకే అసలు ఆయనను నేను ఒకటి చెప్తానండి ఆయనను సొంత తండ్రి హరికృష్ణ ఎన్నాళ్లకు ఆయన ఆమోదించాడు చెప్పండి కొడుక ఎప్పుడు స్వీకరించాడు కొడుక తను ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాడు చెప్పండి చాలా టైం పట్టింది కదా అర్థం వచ్చిన తర్వాత చాలా టైం పట్టిందండి అసలు చంద్రబాబు నాయుడు వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ కానీ లేదా భువనేశ్వర సమాజ కుటుంబం కానీ ఈ కుటుంబం అంటే నందమూరి ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు కుటుంబము వాళ్ళు ఆమోదించేంతకాలం ఏంది ఒకటండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పొలిటికల్గా గ్యాప్ ఉంది ఫ్యామిలీ వైపు నుంచి కూడా గ్యాప్ ఉంది అనేది మనకు చాలా సందర్భాల్లో రుజువైంది అది అటువంటిప్పుడు ఆయన నుంచి ఇంకా ఇటువంటి స్పందన కాకుండా వేరే రకమైన స్పందన ఎట్లా ఆశిస్తారనేది నా ప్రశ్న ఎట్లా సాధ్యమవుతుంది ఆయన ఎందుకు ఫోన్ చేసుకుని మాట్లాడతాడు కానీ చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీలోకి వస్తే కానీ మళ్ళీ పార్టీకి పూర్వవైభవం రాదు అనేటువంటి టాక్ కూడా నడుస్తుంది కదా పూర్వవైభవం రావడానికి జూనియర్ ఎన్టీఆర్ స్థాయి అటువంటి వ్యక్తి అంటే ఒక చరిష్మా ఉన్న వ్యక్తి రావడం వల్ల ఒక వాల్యూ యాడెడ్ అడ్వాంటేజ్గా మాత్రమే అనుకోవాలండి నేను ఏమంటున్నా జూనియర్ ఎన్టీఆర్ రాగానే మొత్తం అసలు తెలుగుదేశం అద్భుతం జరిగి అధికారంలోకి వస్తుంది జగన్ చిత్తు అయిపోతాడు జగన్ చిత్తు చేస్తాడు ఒక నిమిషాలు కొట్టిపారేస్తాడని నేను అనట్లేదు కానీ పార్టీ ఇప్పుడు ఐసీయూలో ఉందో కోమాలో ఉందో తెలియని పరిస్థితులు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆ పార్టీని గట్టెక్కించాలి ఆ పార్టీకి ఒక జవసత్వాలు ఇవ్వాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది యువరక్తాన్ని తీసుకురావాలి అలాగే కొత్త వ్యూహాలు ఉండాలి జగన్ ఎటువంటి స్టడీస్తో వెళ్తున్నాడు అనే దానికి సంబంధించి వెళ్ళాలి అట్లాగే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా పట్టుకొని వాటిపైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి దీనికి కూడా మళ్ళీ ఒక యువ నాయకుడు కావాలి అది లోకేష్తో సరిపోవట్లేదు నేను అందుకే జూనియర్ ఎన్టీఆర్ రావడం వల్ల అద్భుతాలు జరగకపోయినా కూడా యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది అప్పుడు ఆయన చరిష్మా ఆయన ఇప్పుడు సినిమాలో వదిలిపెట్టుకొని వస్తాడని నేను కూడా అనుకోవట్లేదు సరైన సమయంలో సరైన నిర్ణయం ఆయన తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఒక సందర్భంలో ఆయన కారులో వెళ్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు చూపిస్తూ ఎవరికో తన అసిస్టెంట్కు ఇది మా తాతది ఏనాటికైనా ఇది నాదే అని చెప్పాడట జూనియర్ ఎన్టీఆర్ దీని అధ్యక్షుడు నేనే ఇది నాదే అని చెప్పాడట ఇది ఎన్టీఆర్ భవన్
ఇది జరిగిన ఘటన ఇది ఇది ఏమి కల్పితం కాదు ఆయన ఫాలోవర్స్ చెప్పిన విషయమే అది చాలా కాలం క్రితం పాయింట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కు బాగా ఉంది ఏది తెలుగుదేశంలోకి రావాలి తెలుగుదేశం పార్టీ నీ అధికారంలోకి తీసుకురావాలని ఆయన మనసులో ఉండొచ్చు ఆస్పిరేషన్స్ ఉండొచ్చు ఆకాంక్ష ఉండొచ్చు కానీ ఆకాంక్ష చంద్రబాబు నాయుడేమో లోకేష్ కాకుండా ఇంకొకళ్ళు రానివాడు వచ్చిన ప్రాధాన్యం ఇవ్వాడు ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఎన్టీఆర్ చేంజ్ చేశారు చెప్పండి ఎన్టీఆర్ ఒక మామూలు కార్యకర్తలాగా ఉంటాడా తెలుగుదేశం పార్టీలో ఉండలేడు కదా ఆయనకి ఏదో ఒక ఇవ్వాలి ఏదో వాటెవర్ అలాగని చెప్పి పార్టీని కూడా లాక్కోలేడు ఆ పార్టీని ఆయన సొంతం జట్లు వేసుకుంటాడు చంద్రబాబు నాయుడు ఉన్న తర్వాత సెకండ్ ఇన్ కమాండ్ థర్డ్ ఇన్ కమాండ్ అట్లా అంటాం కదా ఇప్పుడు సెకండ్ ఇన్ కమాండ్ ఎవరున్నారు అంటే నెంబర్ టూ అంటే లోకేషే ఉన్నాడు లోకేష్ తర్వాతనే వస్తాడు ఇవ్వడా జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇంకొకటి ఇవ్వడు అమితాబ్ బచ్చన్ తీసుకొచ్చినా కూడా వాడు నెంబర్ త్రీ నెంబర్ ఫోరో ఉంటాడు అంతేకాని చంద్రబాబు నాయుడును పక్కకి నెట్టేసి తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకోడు కదా సాధ్యం కాదు పని కూడా అది కానీ ఆయన రావాలని కోరుకునే వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు ఒకటి ఆయన వస్తే మాత్రం అధికారంలోకి వస్తుందా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రెండు రకాల డైమండ్ చర్చలు జరుగుతున్నాయి అంటే జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన రాక పట్ల ఆయన వస్తే ఎట్లా ఉంటుంది దాని పట్ల మిశ్రమమైన స్పందన ఉంది ఒకే రకమైన అభిప్రాయం లేదు ఇప్పుడు అక్కడ జగన్ ఏ సామాజిక వర్గాన్ని అయితే వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు దెబ్బతీయడానికి ఆ సామాజిక వర్గం అయితే ఎన్టీఆర్ కారణంగా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనేది ఒక యాంగిల్ ఉంది ఓకే అంత ఈజీగా మనం కొట్టిపారడం లేదు ఎన్టీఆర్ వల్ల లాభం ఏంటి అనే వాళ్లకు ఒక్కొక్క టైంలో జూనియర్ ఎన్టీఆర్ లెఫ్ట్ రైట్ కాదు జూనియర్ ఎన్టీఆర్ కూడా వైసీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి అనేటువంటి టాక్ కూడా ఉంది ఇదంతా కరెక్ట్ అంటారు నేనైతే ఆ ఊహాగానాలు వెళ్ళలేదండి ప్రయత్నాలు బహుశా జరగలేదు అనుకుంటాం ఊహాగానాలు జరిగి ఉంటాయి ఇప్పుడు ఊహాగానాలు మరీ వాట్సాప్ వచ్చిన తర్వాత ఎక్కువైపోయినాయి అనుకోండి సోషల్ మీడియాలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు దానికి ఏముంది కానీ ఎన్టీఆర్ను తీసుకురావడానికి వస్తే బాగుంటుందని ఎవరైనా కోరుకుంటే కోరుకోవచ్చు ఎవరు కొడాలి నాయన లాంటి వాళ్ళు కానీ ఆయన ఎందుకు పోతాడు ఆయన పోడు ఆయన తెలుగుదేశం పార్టీలో నా వాటా ఉందని అనుకుంటుంటే మీరు భలే ఉన్నారండి ఎందుకు వెళ్తాడు సో ఏనాటికైనా ఎన్టీఆర్ తన తాత స్థాపించిన పార్టీ తన తాత నిర్మించిన పార్టీ తన తాత కష్టార్జితంతో నిలబడిన పార్టీ ఆ పార్టీలో మనవడిగా ఆ రక్తం ప్రవహిస్తున్న మనవడిగా తనకు తన వాటా రావాలి అని కోరుకుంటాడు తప్ప ఇంకొక పార్టీలో ఎందుకు పోతాడు ఇంకొక పార్టీలో అక్కడ గేట్ కాడ అసిస్టెంట్గా గేట్ కీపర్లాగా నిలబడతాడు ఎన్టీఆర్ పోతే పరిస్థితి ఏంటి అక్కడ చెప్పండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జకీర్ గారు చెప్పినట్లుగా టీడీపీలో పరిస్థితులు రాబో కాలంలో ఏ విధంగా మారబోతున్నాయి ఒకవేళ నిజంగానే చంద్రబాబు ఫ్యామిలీ టీడీపీని బతికించుకోవాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ని మరలా ఆదరించి పార్టీలోకి తీసుకొచ్చి నెంబర్ టూ పొజిషన్లో ఉన్నటువంటి లోకేష్ గారి స్థానాన్ని ఎన్టీఆర్ గారికి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా ఆ రకంగా లేదా జకీర్ గారు చెప్పినట్టుగా పార్టీలోకి వస్తే కొంత సెలబ్రిటీ స్టేటస్ యాడ్ అయ్యే అవకాశం ఉందా అసలు ఫ్యూచర్లో టీడీపీ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా